హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన బంజారాహిల్స్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ సెమీగేటెడ్ స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న అపార్ట్మెంట్లోనే మనకి ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా మనకు బంజారాహిల్స్ లొకేషన్లో ఉందండి. దీనికి మనకు 50 feet సీసీ రోడ్ కనెక్టివిటీ ఉంది. స్టాండర్లోన్ అపార్ట్మెంట్లు మనకు సెల్లార్లో అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ టోటల్ అపార్ట్మెంట్లో మనకు ఒక సింగిల్ ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉందండి, మిగతావన్నీ సోల్డ్ అవుట్. అండ్ మనకి ఫ్లాట్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు అప్రాక్స్గా 570 square yards ఉంటుంది. ఇది సెల్లార్కి దారండి. స్టేర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ మీకు ఫ్లాట్ కవర్ చేస్తాను. ఫ్లాట్ కవర్ చేసిన తర్వాత మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేసిన అమ్యూనిటీస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనకు G+4 కన్స్ట్రక్షన్ అండి. ఈచ్ ఫ్లోర్కి 2 flats ఉంటాయి. టోటల్ అపార్ట్మెంట్లో మనకు 8 flats ఉంటాయండి. అండ్ కామన్ కారిడార్ స్పేసు, స్టేర్సు, లిఫ్ట్ ఫెసిలిటీ మీకు వీడియోలో కవర్ చేశాను. ఫ్లాట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యామండి. మనకు సేల్కున్న యూనిటే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి 1887 ఫ్లాట్ బిల్ట్ ఏరియా అండి. 1887 square feet. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు 2 car parking స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి. UDS కింద మనకు 72 square yards అనేది ప్రొవైడ్ చేశారు. కిచెను, కిచెన్ అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. 100% ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి. కిచెన్ ఏరియా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. బేర్ షెల్తోనే వీళ్ళు సేల్ చేస్తున్నారండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్, మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్ ఉండడం వల్ల బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ఫ్లాట్ మీద అవైలబుల్ ఉంది. లివింగ్ ఏరియా దగ్గర మనకు స్పేషియస్గా ఒక పూజా గది అనేది ప్రొవైడ్ చేశారండి. పూజా రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. టోటల్ అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగు. ఇందులో ఫ్లాట్స్ అనేవి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఎవరైతే బంజారాహిల్స్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన స్టాండర్లోన్ లేదా సెమీగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు, వారందరికీ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను. డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ కవర్ చేశానండి. ఇది హ్యాండ్ వాష్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ అండి. కాకపోతే ఏంటంటే మీకు 2 side డోర్ యాక్సెస్ ఇచ్చారు. ఈ బెడ్రూమ్ చూడండి, వుడెన్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. 2 windows ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది. ఇది రెండు వైపులా మనకు డోర్ యాక్సెస్ ఇచ్చారండి. వాష్రూమ్కి వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. మనకు 3 bedrooms టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమే, కాకపోతే డోర్ యాక్సెస్ వైజ్గా మనకు కామన్గా అండ్ అటాచ్డ్గా యూజ్ చేసుకునేటట్టు వీళ్ళు ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది 2nd bedroom, సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. బెడ్రూమ్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మనకు సెల్లార్ ఏరియాలో మనకు జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూము, మనకు ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్ అండ్ మల్టీపర్పస్ హాల్ అనేది ప్రొవైడ్ చేశారండి. స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు. అమ్యూనిటీస్ కూడా బాగానే ఉన్నాయి. 8 flats, జస్ట్ 8 flatలకే ఈ లెవెల్ అమ్యూనిటీస్ అనేవి వీళ్ళు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. బంజారాహిల్స్ లొకేషన్లో ఎవరైతే మనకు తక్కువ ఫ్లాట్ యూనిట్స్ ఉండి అమ్యూనిటీస్ అవైలబుల్గా ఉండి బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ బాగా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించి మీకు 100% ఏరియా అయితే కవర్ చేశాను. నెక్స్ట్ మీకు అమ్యూనిటీస్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి. ఇప్పుడు మన సెల్లార్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మన సెల్లార్కి వచ్చామండి. సెల్లార్లో కామన్ కారిడార్ స్పేస్. సెల్లార్ ఏరియా మొత్తం అమ్యూనిటీస్కే అండి స్పేస్ అంతా ప్రొవైడ్ చేసింది. ఇది మల్టీపర్పస్ హాల్ లేదా బ్యాంకెట్ హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రూమ్ మనకు హాల్ సైజ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. హాల్ ఏరియా కవర్ చేశాను. చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే సెట్ అవుతుందండి. ఇది జిమ్ ఫెసిలిటీకి సంబంధించిన రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి. ఇంకా ఎక్విప్మెంట్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ అయితే మనకు మిగతా ఫ్లాట్ ఓనర్స్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటున్నారండి. ప్రజెంట్ అన్ని ఫ్లాట్స్ సోల్డ్ అయ్యాయి. ఒక్క యూనిట్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇందులో. ఇది ఇండోర్ గేమ్స్కి సంబంధించిన రూమ్ అండి.
ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.